తరుణ్ నువ్వే కావాలి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. పెట్టిన పెట్టుబడి కంటే 7 రెట్లు అధికంగా కలెక్షన్స్ను రాబట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇక మొదటి సినిమాతోనే లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్. ఇక లవర్ బాయ్ అనే బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న సమయంలో తరుణ్తో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమాయణం సాగించారు. అలా ఆయన కెరియర్లో చాలా ప్రేమాయణాలు ఉన్నాయని చెప్పవచ్చు. స్టార్ హీరోగా చలామణి అవుతున్న సమయంలోనే ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ను చవిచూడడం మొదలుపెట్టాయి. అలా వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. ఇకపోతే తరుణ్ అప్పట్లో ప్రేమణితో ప్రేమాయణం నడిపాడు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆర్తి అర్వాల్ తరుణ్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ తరుణ్ నో చెప్పడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందనే వార్తలు కూడా కోడై కూశాయి. ఇకపోతే తరుణ్ ఆర్తి అర్వాల్ కంటే ప్రేమణితోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారంట. ఇక వీళ్ళిద్దరూ బయట తిరుగుతున్నప్పుడు కెమెరా కంట పడడంతో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగాయి. వీరిద్దరూ కలిసి నవవసంతం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు తెలుసుకొని ప్రేమలో పడ్డారని సమాచారం. ఇకపోతే ఈ వార్తలన్నీ విని విసిగిపోయిన తరుణ్ తల్లి ప్రముఖ నటి రోజా రమణి ప్రేమణిని కలిసి, నిజంగా మీరిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే చెప్పండి, నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అని అడిగిందంట. కానీ ప్రేమణి మాత్రం, మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదా అంటీ, మేమిద్దరం కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పుకొచ్చింది ప్రేమణి. ఇక మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని వార్తలు వచ్చి నవ్వుకున్నాను, కానీ ఏ రోజు కూడా సీరియస్ అవ్వలేదు. కానీ ఈ మ్యాటర్ మీ వరకు వచ్చిందంటే వార్తలు ఎంత పెద్ద వైరల్ అవుతున్నాయో అర్థమవుతుంది. ఇక తరుణ్ కేవలం నాకు మంచి స్నేహితుడు అని మాత్రమే చెప్పిందంట ప్రేమణి. ఇక ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త ముస్తాఫ్ రాజ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసింది. ఇకపోతే తరుణ్ సినీ ఇండస్ట్రీకి దూరమై బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నాడు. కానీ ఇతను మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు.